ప్రతి జ్ఞాపకం గుర్తుండిపోవాలి కదా, అలా అని మీరు మర్చిపోయిన జ్ఞాపకాన్ని మేము మీకు అందిస్తున్నాం కదా. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తరణి మీడియా. ఈరోజు నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికే ఈ పాడ్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? మాలా నువ్వు లేవు కాబట్టి. అవును, అమ్మాయి బట్టకి రక్తం అంటితే మాలాగా వెక్కిలి నవ్వులు నవ్వకుండా అడ్డుగా నిలుస్తున్నావు చూడు. ఎస్, అందుకే థ్యాంక్ యూ. ఇంట్లో పని పక్కన పెట్టి మరీ కిటికీలో నుంచి అవతలోడి ప్రపంచంలో ఏం జరుగుతుందా అని తొంగి చూడకుండా నీ భవిష్యత్తుకు దారిని వెతుక్కుంటున్నావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాలనిపించింది. పాపం ముసలాయన రోడ్డు మీద పడిపోతే కళ్ళు నెత్తికెక్కారేడికి పొద్దు పొద్దున్నే అని మేము హేళన చేస్తుంటే వచ్చి ఆ పెద్దాయిని లేపి రోడ్డు దాటించావు. థ్యాంక్ యూ రా బాయ్. ఎందుకురా పైసా ఉపయోగం లేని పనులు? ఎవడని ఉద్ధరించడానికి ఓ పీకేస్తాని దేశం మీద పడతావు? నీలాంటోళ్ళు ఆల్రెడీ అన్నీ చేసి ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నారు ఇళ్లల్లో అని మీ మీద వాడిని అంచేస్తూ ఉంటే, హే పద నీతో నేను కూడా వస్తా అని ఒక యంగ్స్టర్కి హోప్ ఇస్తున్నావు. ఐ సెల్యూట్ టు యూ మ్యాన్. కొడుకొచ్చి నాన్న ఓ పిల్లని ప్రేమించా అంటే ఆడి ప్రేమకి కుల్లాన్ని డబ్బుని అడ్డేసి అవి కుదరకపోతే చేతికి మట్టంటకుండా సుపారీలిచ్చి మరీ నరుకుతుంటే నువ్వేంటో ఆడి ప్రేమ నిలబడాలని ఓ మెట్టు దిగి ఇద్దరికి జీవితాన్ని ఇస్తున్నావు కదా బాబాయ్. ఓ ఆడది ఇంకో ఆడదాని అందాన్ని చూసి ఛీ ఇదేంటో మరీ నాకన్నా అందంగా ఉంది దీన్ని ఎలాగైనా దాటేయాలి అని నోరు పారేసుకుంటుంటే తోటి అమ్మాయిగా నువ్వేమో ఆ పిల్ల అందాన్ని పొగడ్తలతో నింపేస్తున్నావు. థ్యాంక్ యూ అమ్మాయి. అడక్క తినకపోతే పని చేసుకొని జావచ్చుగా అని నేనెత్తేస్తుంటే ఆకలి అని వచ్చినప్పుడు పనితో ఏమవసరమని చేరదీసి ఆడి కడుపు నింపుతున్నావు కదమ్మా. థ్యాంక్ యూ. నీలా మేం కూడా ఉండాలనుకుంటాం కానీ అది సులువైన పని కాదుగా. మళ్ళీ నీపై కూడా పిచ్చికూతలు కూస్తాం. మేమెన్ని అంటున్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నావు చూడు. ఎస్, పొగరంటే అదిరా అని కొట్టినట్టు చెప్తావు. అబ్బే అయినా మంచితన ఆడి బలహీనతరా అని మేమనుకుంటున్నప్పుడు 10 మంది నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే అనిపించింది అది నీ బలమని. అయినా ఈ జిందగీలో ఇంకా మంచోళ్ళున్నారా అని అనుకున్న ప్రతిసారి నువ్వొచ్చి నా మాట తప్పు అని నిరూపిస్తూనే ఉన్నావు. ఏ మాటకా మాట బాబాయ్, ఇంకా మనిషి అనేవాడు బ్రతికే ఉన్నాడు అని నిదర్శనంగా ఉన్నావు చూడు. నీకు నా సలాం.